హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంతకీ పవన్ ఎక్కడ ఉన్నట్లు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. పవర్ స్టార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి ఏపీలో ఉన్నారా లేదా, ఏదైనా వ్యక్తిగత పని మీద విదేశాలకు వెళ్లారా? పవన్ పుట్టినరోజు, కుటుంబం సింగపూర్ లో ఉండడం వల్ల అక్కడికి వెళ్లారా లేదా విజయవాడ నుంచి హైదరాబాద్కు ఏమైనా వచ్చారా? ఎందుకంటే విజయవాడ నగరం ఇంత అతలాకుతలం అయిపోతున్నా కూడా పవన్ జాడ ఎక్కడా లేదు. ఏపీలోనే అంటే మంగళగిరిలోనే ఉండి ఉంటే కనీసం ఓ దగ్గర కాకుంటే మరో దగ్గరైనా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించే అవకాశం ఉండేది. అలాంటి వార్తలు ఒక్కటి కూడా లేదు. జస్ట్ ట్విట్టర్లో ఓ పత్రికా ప్రకటన మినహా మరేమీ లేదు. దీంతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఉన్నారా లేదా హైదరాబాద్ వచ్చారా, కాకుండా విదేశాలకు వెళ్ళి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఏపీలో మంగళగిరిలోనే ఉండి ఉంటే వరద బాధితులను పరామర్శించడం కానీ లేదా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించడం కానీ చేయకపోతే చాలా తప్పిదం అవుతుంది. ఎందుకంటే పవన్ కేవలం పిఠాపురం ఎమ్మెల్యే మాత్రం కాదు, ఉప ముఖ్యమంత్రి కూడా. జన సైనికులంతా పవన్ను మంత్రి అని పేర్కొనడం లేదు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అని మాత్రమే పేర్కొంటారు. మరి అలాంటి హోదా ఉన్నప్పుడు, ఇంతటి విపత్తు సంభవించినప్పుడు పవన్ ఇంటిలో ఉండిపోవడం భావ్యం కాదు కదా